ఆఖరి రోజు ప్రశాంతంగా ఈ ప్రచార పర్వం ముగుస్తుంది అనుకున్న తరుణంలో మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అశోక్ గజరాజ్ గారు కొంత సమన్వయం కోల్పోయి ఒక మహిళ మీద చేయి చేసుకున్నారనేది మీ మీడియా ద్వారా తెలుసుకున్నాం. మీడియాలో వచ్చిన విధానాన్ని చూస్తే ఆయన కోపంగా వెనక్కి వెళ్ళటం కానీ చెయ్యి ఎత్తడం కానీ కనిపిస్తుంటే మరి ఆ మహిళని కొట్టారనే మేము భావిస్తున్నాం. మీడియాలో చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏ పెద్ద మనిషి అని చెప్పే వ్యక్తి అధికారం కోల్పోతే ఈ విధంగా కూడా ప్రవర్తిస్తుంటారా? అధికారం ఉండేటప్పుడు ఉన్న హుందాతనం ఏటైపోయింది ఇతనిలో? నడి రోడ్డు మీద ఒక మహిళ పట్ల ఈ విధంగా ప్రవర్తించే మనస్తత్వం అశోక్ గజరాజ్ గారిదని మేము అంత ఆశ్చర్యపోయాం. దురదృష్టం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ఈరోజే ఇటువంటి దుర్ఘటన జరగటం కూడా బాధాకరంగా ఉంది. అయితే తర్వాత చెప్తున్నారు వాళ్ళు పల్లెని కొట్టారనో లేకపోతే ఆ పల్లెం పట్టుకున్న మహిళని తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోబెట్టి నాకేది అవ్వలేదు నాకేది అవ్వలేదంటే మా విజయనగర ప్రజలు మంచివాళ్ళు, విజయనగర ప్రజలు అమాయకులు. రాజుగారు కాలుతో తన్నా కూడా కాలు తగిలింది అనుకో మళ్ళీ దండం పెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తులమే. మరి ఇటువంటి సంఘటనని మరి ఖండించవలసిన బాధ్యతగా ఒక శాసనసభ్యునిగా మా నియోజకవర్గంలో జరిగింది కాబట్టి మేము ఖండిస్తున్నాం. వాస్తవాలు ఏమైనప్పటికీ జరిగిన విషయం వాళ్ళ పార్టీ అంతరంగికమైనప్పటికీ వారు పార్టీ ఆఫీసులో జరిగితే మాకు అవసరం లేదు, కానీ నడి రోడ్డు మీద ఈ సంఘటన జరగటం మరి మేము ఖండించవలసిన అవసరం ఏర్పడి మీ ద్వారాగా తెలుసుకునే విషయాన్ని తిరిగి మీడియా ద్వారానే ఖండిస్తున్నాం. అశోక్ గజరాజ్ గారు సమన్వయం కోల్పోవడానికి పేషెన్స్ కోల్పోవడానికి కారణమైతే గత 3 రోజులుగా బహిరంగ సభలకు వస్తూ వార్డ్ డివిజన్ వారీగా వెళ్తే ప్రజలు ఉండరన్న ఒక ఆలోచనతో 3 డివిజన్లకి ఒక్కొక్క సెంటర్ పెట్టి ప్రజల్ని రమ్మని 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 చెప్పినా మరి ప్రజలు హాజరు కాకపోవడం కూడా ఆయన కొంత అసహనానికి లోనయ్యారనే మేము భావిస్తున్నాం. ప్రజలు ఎందుకు రాలేదని ఒక ఆలోచన చేసుకోవాలి తప్ప ప్రజలు రాలేదనేసి వెనకాతలు ఉన్న వాళ్ళ మీద ఇటువంటి చిరాకులు ప్రదర్శిస్తుంటే అయితే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన మనం ఇంకో విధంగా చిత్రీకరించుకోవచ్చు, జరగలేదనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం పల్లెటూరులో ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఇంట్లో ఉన్న మహిళల దగ్గర నుండి అందరూ గమనిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇందులో మీడియాలో వచ్చిన దాన్ని బట్టి వెళుతున్న వ్యక్తి స్పీడ్గా వెళ్ళి చెయ్యి ఎత్తితే ఆశీర్వదించాలనుకోవాలా కొట్టారనుకోవాలా కూడా మాకు తెలియలే. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరిగిన తప్పును ఎప్పుడూ ఒప్పుకోరు. ఎందుకంటే ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు చీ కొట్టి 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినా మేము చేసిన పరిపాలనలో లోపాల వల్ల ప్రజల ఆగ్రహానికి గురయ్యామన్న ఆలోచన లేకుండా ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల పరిపాలనలోనే అనేక అభండాలు మోపుతూ వారి తప్పును గురువింద కిందలాగా వారి తప్పును వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఇటువంటి సంఘటనలు కూడా ఏదో విధంగా కప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారని మాకు తెలిసినప్పటికీ బహిరంగ సాధన ప్రదేశంలో జరిగిన ఇటువంటి సంఘటనల్ని మరి నేను కాకపోయినా బాధ్యత కలిగిన పౌరులు ఎవరైనా సరే ఖండిస్తారని తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇక మీదటైనా ప్రవర్తించాలని పెద్దలుగా భావిస్తున్న అశోక్ గజరాజ్ గారికి తెలియజేస్తున్నాం. అధికారాలు ఉంటాయి, అధికారాలు పోతాయి. అధికారం ఉంటే ఒకలాగా అధికారం పోతే ఒకలాగా ప్రవర్తిస్తుంటే వచ్చిన నష్టం ఏం జరగదు, కానీ ప్రజలు మరింత దూరం చేస్తారనేది తెలుసుకోవాలని హితో పలుకుతున్నాం.
ప్రజలు చేయకూడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని మా ఆలో చెప్తున్నారు. మరి మేము ఎలా కట్టుకుంటాం ప్రజలు మా ఇదిలేండి ఏమండి ఎవరు అడ్డుకుంటే ఎవరు ఆగిపోతారు చెప్పండి. ప్రజాస్వామ్యంలోనే ప్రజలు వాళ్ళకి రావటం లేదు. రావటం లేకపోవడం కారణం ఏంటంటే గతంలో అవినీతి లంచగొండతనంతో విసుగు వ్యాసారిపోయారు. చెప్పిన మాటలు ఏమీ చేయలేదు. ఉదాహరణకి రుణమాఫీ చేస్తాను మహిళ తోటలో ఎంచుకున్న చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయకపోతే ఈరోజు ఆయనకి ఎందుకు చేతలు పలుకుతారో అని అడుగుతున్నాం. ఎవరు లేరని ఆలయం పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు అనాపరగాలు బేడ పరగాలు కూడా పార్టీ పేరు చెప్పి బతుకుతున్నారు. వాళ్ళకి ఏంటి సంబంధం పార్టీతో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు నైతికంగానే ఆ రోజుతో పార్టీకి సంబంధం లేదు. వాళ్ళకి ఒక పార్టీ జెండా పట్టుకొని పార్టీ పేరు చెప్పుకొని ఇంకో పార్టీ కోటేయమని కూడా రాజకీయ వ్యభిచారం చేసిన వాళ్ళతో సమానం. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఒక ఏమంటుంది దీన్ని ఒక ఛానల్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకోవడం అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అది ఇదంతా రాజకీయ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గుర్తని ఫ్యాన్గా ఓటేస్తారు. మరి అండి జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ఓటేయమంటే ఏ గుర్తు గుర్తుకొస్తారు ప్రజలు చెప్పండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము పార్టీ సిద్ధాంతం అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించలేదు. మున్సిపల్ చైర్మన్లు కానీ నగర పంచాయతీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రకటించలేదు. అనాపరక బేడ పరకల కోసం మేము పట్టించుకునే పరిస్థితులు లేము. అనా మా జోబిలో 1000 రూపాయలు 2000 రూపాయల నోటు ఉండే అనాపరక బేడ పరక కోసం చూస్తే మా స్థాయి కూడా అది అయిపోద్ది. అంటే మీకు ఒక విషయం ఇందులో కనిపెట్టాలి. మీరు అటువంటి వాళ్ళని మేము దూరం పెట్టి చేసుకున్నాము. అటువంటి వాళ్ళకి మా గేట్లో ప్రవేశం లేదని చెప్పే మేము ఎన్నికల ప్రక్రియకి మొదలుపెట్టాము. అందు గురించి వాళ్ళు మేము పరిగణలో తీసుకోలేదు కాబట్టి ఎన్నికల తర్వాత కూడా వాళ్ళు చేసిన పనుల మీద మేము కంప్లైంట్ చేయలేదు. టికెట్లు అయితే వద్దని నేను చెప్పడం జరిగింది మొన్న మళ్ళీ అప్లికేషన్ పెట్టినప్పుడు. ఎవరైనా బాధ్యతతో పనిచేస్తాం. మొదట మౌలిక సదుపాయాల కొరత లేకుండా చేస్తాము. ఇప్పటికే కార్పొరేషన్ ఎన్నికలు జరగకపోయినా బాధ్యత గల శాసనసభ్యుడిగా పనులన్నీ నేను చేస్తున్నాను. ఇంకా వేగవంతం చేస్తాము. ఇంకా ప్రజల దగ్గరికి వెళ్తాము. ఎవరైనా మున్సిపాలిటీ చేయవలసిన పని ఏంటంటే శానిటేషన్ వాటర్ అక్కడ ప్రాబ్లం లేదు. 2019 ఎన్నికల ముందు ఉండేది కానీ 2019 ఎన్నికల తర్వాత ఎక్కడ మంచినీటి సమస్య లేదు. రోజు విడిచి రోజు ఇస్తున్నాం. ఈ ఎండాకాలంలో కూడా మంచినీటి సమస్య లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.